Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదిహేనో తారీఖున విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి సంబంధించినటువంటి జేఏసి అక్కడ పరిపాలనా రాజధాని ఇవ్వాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మద్దతుగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రజా సంఘాలు కలిసి ఒక ప్రదర్శన చేసి ఆ ప్రాంత ఆకాంక్షనే ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో 15వ తారీఖున ప్రోగ్రాం ఎప్పుడో 10 రోజుల నాడు అనౌన్స్ చేశారు. ఎందుకంటే అదేం బల ప్రదర్శన కాదు, లేకపోతే ఎవరి మీద పోటీగా చేసేటువంటి ప్రదర్శన కాదు. అమరావతి పాదయాత్ర అని చెప్పి అమరావతి నుంచి బయలుదేరినటువంటి కొంతమంది రైతులు, అదేవిధంగా ఆ రైతులకి మద్దతిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, చిన్న చిత్తగా తోక పార్టీలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్షలో ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి అని చెప్పి ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి, ఇతర పార్టీ శ్రేణులు జనాన్ని పోగేసుకుని అదేదో భూమి బద్దలైపోయింది, రాయలసీమలో మాకేం వద్దు అంత అమరావతిలో పెట్టమని రాయలసీమ వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికం కూడా అమరావతిలోనే అన్నీ పెట్టండి, మేము అడుక్కు తింటాం, మాకేం అవసరం లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వాటి తోక పార్టీలు, తెలుగుదేశం పార్టీ రైతుల ముసుగులో ప్రయాణం చేస్తున్నటువంటి అక్కడ భూములు కొనుక్కున్నటువంటి అమరావతి ప్రాంతంలో భూములు కొనుక్కున్నటువంటి దళారీలు చేస్తున్నటువంటి కార్యక్రమానికి విరుగుడుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షనే ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా బ్రేక్ వచ్చినట్టుంది, లేకపోతే మరి షూటింగ్ ఏమైనా ఆగిందో తెలియదు. వీకెండ్ కామెంట్ చెప్పేటువంటి ఒక పత్రికా విలేకరణ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు, అట్లాగే వీకెండ్ ప్రోగ్రామ్ పెట్టేటువంటి ఒక రాజకీయ నాయకుని కూడా పెట్టుకున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు 15, 16, 17 ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు జనవాణి అని. జనవాణి అంటే ఏంటి, సిగ్గు శరం ఉండాలి కదా, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష జనవాణి జనవాణి. దాన్ని చెడగొట్టడానికి ఈయన అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుని ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి చిల్లర డబ్బులకి ఆశపడి ఆ ప్రాంతంలో గాజువాకలో పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిచ్చారు. ఉత్తరాంధ్రలో ఆయనకు ఒక సీటు కూడా రాలేదు అన్నటువంటి ఒక దుగ్ధతో ఆ ప్రాంత ప్రజల మీద కసి పెట్టుకున్నాడు. నేను గాజువాకలో పోటీ చేస్తే నా కొడుకు నన్ను ఓడిస్తారా, వీళ్ళని సర్వనాశనం చేయాలి, ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతానికి ఏమి రాకుండా చెడగొట్టాలి, ఆ బీజేపీతో కలిసి వాళ్ళకు ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా తీంచేసే ప్రయత్నం, ఇప్పుడు రాజధాని వస్తుందంటే ఆ ప్రయత్నాన్ని కూడా ఆపాలన్నటువంటి ఉద్దేశంతో చాలా దుర్మార్గంగా అతని స్వలాభానికి చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి చిల్లరకు ఆశపడి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి కనుక చిత్తశుద్ధి ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. నేను చంద్రబాబు నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర బిస్కెట్లు ఏరుకునేటువంటి కొన్ని పార్టీలు, అక్కడ ఉన్నటువంటి అమరావతిలో భూములు కొనుక్కున్నటువంటి రైతులు మేము బాగుండాలన్నటువంటి ఉద్దేశం కాకుండా అన్ని ప్రాంతాలు బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేయాలి. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానానికి, అతను రాజకీయ అజ్ఞానం అని చెప్పి మరొకసారి నిరూపించుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. వెళ్ళినా కూడా ఏమి కాదు, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష ముందు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు, 34 నియోజకవర్గాలు, దాదాపు 1 కోటి మంది జనాభా ఆకాంక్ష ముందో పవన్ కళ్యాణ్ని కాండ్రించి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉమ్మేస్తే గాజువాకలో కొట్టుకుపోయినట్టు అతను, అతని పార్టీ, అతని దత్తతండ్రి చంద్రబాబు నాయుడు కూడా రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ కొట్టుకుపోతారు, ట్విట్టర్లో పెడతాడు. ఆ ట్విట్టర్లో పాప మీ 25 జిల్లాలు అని చెబుతాడు. అసలు ఈ రాష్ట్రం ఎన్ని జిల్లాలో కూడా ఆయన తెలియదు. ఎవడాడు ఆ లోకేష్ ట్విట్టర్ ఉన్నా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఒకటే ఆపరేట్ చేస్తాడు, అంటే ఆడిపెట్టిన ఇద్దరు కొడుతూ ఉంటారు.
కాబట్టి రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ దౌర్భాగ్యం పవన్ కళ్యాణ్.